T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ నుంచి టీమిండియా వైదొలిగిన విషయం తెలిసింది. ఇక T20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ టూర్ కు టీమిండియా వెళ్లింది. ఇక నుంచి టీమిండియా వరుస షెడ్యూల్ లో పాల్గొనబోతుంది. ముందుగా న్యూజిలాండ్ తో ఈ నవంబర్ నెలలో 3 T20 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అలాగే డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో టెస్ట్ వన్డే సిరీస్ ఆడనుంది. జనవరిలో శ్రీలంకతో 3 వన్డేలు 3 T20 సిరీస్ ఆడనుంది. అదే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు న్యూజిలాండ్ తో టీమిండియా 3 వన్డేలు 3 T20 సిరీస్ కోసం న్యూజిలాండ్ ఇండియాకు రానుంది. ఇక ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఆస్ట్రేలియాతో 4 టెస్టులు 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నారు బీసీసీఐ. ఈ సిరీస్ మొత్తం ఇండియాలోనే జరగనుంది. అయితే ఈ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇక 2వ టెస్ట్ కు ఢిల్లీ, 3వ మ్యాచ్ కి ధర్మశాల, ఆఖరి టెస్ట్ కు అహ్మదాబాద్ ను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక వన్డేలకు నాగపూర్, చెన్నై, బెంగళూరులో కూడా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అయితే తుది షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఫిబ్రవరి మార్చిలలో ఆసీస్ జట్టు భారత్ లో ఈ పర్యటన కొనసాగించనుంది. ఈ సిరీస్ అనంతరం 2 నెలల పాటు IPL జరగనుంది.